కేంద్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అన్యాయంగా కేసులు ఎరికించే ప్రయత్నం చేస్తుందని జిల్లా టిఆర్ఎస్కేవి అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని యూనియన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ సిబిఐ అధికారులచే సోదాడులు చేయిస్తూ కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోని నాయకులపైన ఈడీ సిబిఐ దాడులు నిర్వహిస్తూ నాయకుల మనోభావాలు దెబ్బతినే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. ఎమ్మెల్సీ కవితపై కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లు ఇరికించాలని నోటీసులు ఇచ్చి తెలంగాణ ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని చెప్పారు. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వం తన పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి కార్మిక వర్గం తగిన బుద్ధి చెప్తుందన్నారు. ప్రభుత్వం మరి మొండిగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో కవితక్క గారిని బలవంతంగా అన్యాయంగా ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించి తెలంగాణ రాష్ట్రాన్ని బదనాం చేయాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కవితక్క గారిని బదనాం చేయాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను బదనాం చేయాలనే ఉద్దేశంతో ఇలా బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయిస్తూ మరి అన్యాయంగా అక్రమంగా ఈడీ దాడులు ఇవన్నీ మరి వాళ్ళు దొంగలు దొంగలు భుజాలు ఉనుకున్నట్టు మరి వాళ్ళు దొంగతనం చేసి మా ఎమ్మెల్యేలను కొనాలని చెప్పేసి దొరికిన కేసుల నోటీసులు ఇస్తే ఎవరు కోర్టుకు రారు, దానికి సమాధానాలు చెప్పరు. కానీ మరి మేము ఇలా నిష్పాక్షంగా ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చిన నోటీసులకు స్పందిస్తున్నాం. మరి మీరు చేసేటువంటి దాడులకు అన్నింటినీ ముందుండి మేమే చూపెడుతుంటే మీకేం దొరుకుతలేదు. ఉత్త ముళ్ళె మూట సర్దుకొని పోయినట్టు పోతా ఉన్నాయి మీ ఈడీలు మీ సిబిఐలు. మరి ఆ సందర్భంలో ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలపైన మా నాయకులపైన మీరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని మానుకోవాలి.